ఎల్సీ రమణారెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నెల్లూరు. ఇది మంచి ప్రభుత్వం, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. 100 రోజుల్లోనే మొదటగా అందరికీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు మరి భద్రత కల్పించడం జరిగింది. అదేవిధంగా 16,437 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక మెగా డిఎస్ని ప్రకటించడం జరిగింది. ఇది గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్ని కూడా వేయడం జరగలేదు. ఇది నిరుద్యోగులకు ఇది ఒక వరము. అదేవిధంగా ఎన్టీఆర్ పింఛన్ పథకం అవాతాతలకు ఏప్రిల్ నెల, మే, జూన్ నెల కలిపి జూలైలో 7,000 రూపాయలు, అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ 4,000 రూపాయలు పింఛను ఇవ్వటము, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో నిరుపేద పేదలకు వాళ్ళ కడుపులు కొట్టి ఆ అన్నా క్యాంటీన్ని మూసేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం 175 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ రైతులకు ధాన్యం కొనుగోలు చేసి బకాయిల్ని విడుదల చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 12,00,000 కోట్లు అప్పు చేసి ఈరోజు మొత్తం ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసినప్పటికీ, సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఈ 100 రోజుల్లో మరి సంక్షేమం చేసి చూపించినటువంటి ఒక నిజాయితీ, అనుభవం, సమర్థత, ఒక విజన్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ముఖ్యమంత్రి వర్యులకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మరి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పెన్షన్స్ అందరికీ కూడా గతంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి, ఈరోజు 1వ తేదీకి మరి జీతాలు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఎటువంటి భయోందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా మరి ఉన్నారు. ఇంకా రేపో మాపో ఈ యాప్లను కూడా పోలీస్ స్టాప్ పెట్టి మొత్తం కూడా పాఠశాల విద్యను మొత్తం కూడా ఆన్లైన్లో ప్రతి ఉపాధ్యాయునికి ఒక లాగిన్ ఇచ్చి విద్యార్థి సామర్థ్యాలు అన్నీ కూడా అక్కడనే అప్లోడ్ చేసేటట్లు ఒక వెబ్సైట్ టైల్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో 20వ వైసీపీ ప్రభుత్వానికి వచ్చేటువంటి దాఖలాలు లేవని తెలియజేస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి కూటమి ప్రభుత్వం అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ మధ్య వచ్చినటువంటి విపత్తు, ఈ మధ్య వచ్చినటువంటి ఫ్లడ్స్ విజయవాడలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహోరాత్రులు భోజనాలు కూడా లేకుండా 24 అవర్స్ ఆయన సహచర మంత్రివర్యులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎన్జిఓస్, ప్రతి ఒక్కరు కూడా అధికారులు అందరూ కూడా కష్టపడి మరలా సాధారణ పరిస్థితుల్లో నెలకొల్పేటట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పి 20 రోజుల్లో మరలా సాధారణ పరిస్థితి తీసుకురావడం జరిగింది.
రేపు దీపావళికి మన తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి అందరికి కూడా 3 ఉచిత సిలిండర్లు కూడా ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం హామీ అది మరి అమలు అది ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగిందని మీకు తెలియజేస్తూ అందరి మరి మరొకసారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరుపేదలు అదేవిధంగా పేదలు అందరూ కూడా వాళ్ళు ఉదయాన్నే పనులకు పోవాలా మరి మరి చేసుకోవడం కూడా అన్నం చేసుకోవడం కూడా వాళ్ళకి టైం చాలదు అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక వరము. ఇది మరి జీవితాంతరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు, అందరూ కూడా అభినందిస్తున్నారు. ఈరోజు ఈ 100 రోజుల్లోనే అట కేంద్ర ప్రభుత్వం సహకారం అట రాష్ట్ర ప్రభుత్వం మరి రేపు ఇంకా సిఎంఆర్ చందన బ్రదర్స్లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.